ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సుదీర్ఘంగా కొనసాగుతోంది. గ్రామాలు పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రగతి భవన్లో చర్చిస్తున్నారు. పల్లె పట్టణ ప్రగతి పనుల కోసం 32 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఒక్కో జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున కేటాయిస్తూ జీవో ఇచ్చారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత నిర్దేశించిన ఏ పని పెండింగ్లో ఉండటానికి వీల్లేదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఇంతగా సహకరిస్తున్నా కూడా పనులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయో అధికారులు పునఃసమీక్షించుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేసి వాటిని నాటించాలని పేర్కొన్నారు. ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, ఓవర్ టు యూ. శ్రీలత, ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమీక్ష ఇంకా కొనసాగుతున్నది. ముందుగా పల్లె ప్రగతిపై సమీక్ష కొనసాగింది. పూర్తి స్థాయిలో పల్లెల్లో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనేది, ఎలాంటి విధానంతో ముందుకు పోవాలి అనే దానిపై ఉదయం అంతా జరిగింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత అంతా కూడా పట్టణ ప్రగతిపై ఫోకస్ పెట్టింది. ఈ సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కోసం 386 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ తప్ప మిగతా 32 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశంలో కొన్ని శాఖలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పంచాయతీరాజ్ శాఖకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నా కానీ పనులు సక్రమంగా నిర్వహించుకోలేకపోవటం అనేది, అది అధికారుల అలసత్వము, పర్యవేక్షణ లేకపోవటం వల్లనే జరుగుతుంది అని చెప్పేసి అని కూడా పంచాయతీరాజ్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనేది పూర్తి స్థాయిలో 3 శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, ఈ 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని పల్లె పట్టణాల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూలై 1 నుంచి కూడా ఈ పల్లె పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇది సక్సెస్ అయ్యే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమీక్షలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, హెచ్ఓడీలు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు అలసత్వం ప్రదర్శించినా కానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకుండా ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు పర్యవేక్షించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోడు భూములు దాదాపు 86 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి హద్దులన్నింటినీ కూడా మొత్తం కూడా చెక్ చేసుకొని ఎక్కడికక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేసుకోవాలి, పోడు భూములకు సంబంధించినటువంటి రక్షించుకోవాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా సెజ్లకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా చూడాలని, అక్కడ సెజ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లకు ఎవరు అనుమతించినా కానీ ఖచ్చితంగా కఠిన చర్యలు అధికారులపై కూడా ఉంటాయని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ హెచ్చరించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ఉన్నటువంటి లేఅవుట్స్ వాటిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. ఏవి అక్రమ లేఅవుట్స్, ఏవి సక్రమ లేఅవుట్స్ అనే దానిపై పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇటు గ్రామాభివృద్ధుల కోసం కావచ్చు, పట్టణంలో ఉన్నటువంటి ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కావచ్చు కొంత భూములు అవసరం ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఎక్కడ ఆక్రమణలకు గురికాకుండా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఎక్కడికక్కడకు సర్వే చేసి వాటిని బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా, అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా జూలై 1 నుంచి ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే 3 శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేసేయాలి అని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా
దానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు కావాలన్నా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే విధంగా ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా నకిలీ విత్తనాల కొరత నకిలీ విత్తనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అనేది గత తెలంగాణ రాష్ట్ర ఆర్బోయం దగ్గర నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వస్తూ ఉన్నది. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ కూడా నకిలీ విత్తనాలు ఒకవేళ ఎక్కడైనా దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గత 7 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి నకిలీ విత్తనాలు మళ్లీ రాష్ట్రంలో వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కాదు మన రాష్ట్రంలో కూడా నకిలీ విత్తనాలు తయారయ్యి రైతులకు ఇబ్బందులుగా పరిణమించాయి. ఈ నకిలీ విత్తనాలతో రైతాంగం నష్టపోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో రైతులు నష్టపోకుండా ఉండాలంటే రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలని చెప్పేసి కూడా దానికి విశేష అధికారాలు పూర్తి స్థాయిలో కలెక్టర్లకు ఉన్నాయి. పోటా లాంటి చట్టాలు అమలు చేసైనా కానీ ఖచ్చితంగా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం నిర్మూలించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అనేక నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఎవరు అలసత్వం ప్రదర్శించినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా ఉన్నతాధికారులే కాదు ఇటు ప్రజాప్రతినిధులు కూడా కోఆర్డినేషన్తో పనిచేసుకుంటూ ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి 2 ప్రోగ్రాంలు జూలై 1 నుంచి కూడా పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. మరో 2-3 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయి శ్రీలత. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.